పాస్కా కాల ఐదవ శుక్రవారము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ముప్పై ఒకటవ వచనం వరకు అప్పుడు అపోస్తులూ పెద్దలు క్రీస్తు సంఘంలోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు బర్ణబాలతో అంతియోకియాకు పంప నిశ్చయించుకొనిరి సోదరులలో గొప్పగా గౌరవింపబడ బరబ్బ అనబడు యూదాసును సిలాసును వారు ఎన్నుకొనిరి వారు వారికి ఇట్లు వ్రాసి పంపిరి అంతియోకియా సిరియా సిలిషియా లలో నివసించుచున్న అన్యులగు సోదరుల కందరకు సోదరులము అపోస్తులము పెద్దలము అయినా మేము శుభాకాంక్షలు పంపుచున్నాము మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మేము కష్టపెట్టి కలవర పెట్టిరని మేము విని ఉన్నాము దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను పొంది ఉండలేదు అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలచితిని మన ప్రభు అయిన యేసు క్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియ మిత్రులకు బర్ణబ పౌరులతో వారు వచ్చేదరు మేము యూదాసును శిలాసును మీ వద్దకు పంపుచున్నాము మేము వ్రాయిచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పెదరు ఎందుకనగా ఈ అవసరమైన నియమములను తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు రక్తపానము చేయకుడు గొంతు పిసికిన జంతువును భుజింపకుడు జరత్వమునకు దూరముగా ఉండు ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు మీకు శుభమగ్గుగాక ఆ రాయబారులు అంత్యోకి ఆకు పంపబడిరి వారు అక్కడ విశ్వాసుల నంతటిని సమావేశపరిచి వారికి ఆ లేఖను అందించిరి ఆ ప్రజలు ఉత్తరమును చదువుకొని ప్రోత్సాహకరమైన ఆ సందేశము వలన ఆనందభరితులైరి ఇది ప్రభువు ఆకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు నేను నిన్ను వివిధ జాతుల నడుమ ఈ ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు ఇది నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు నేను ఆజ్ఞాపించువాని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు తన యజమానుడు ఏమి చేయును దాసుడు ఎరుగడు కనుక ఇకమీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను ఏలయనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విషదపరిచితిని మీరు నన్ను ఎన్నుకొనలేదు కాని నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించి తిని మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయననియు ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక